జూనియర్స్ ని స్టేజ్ పైకి పిలుస్తున్నాం, అలాంగ్ విత్ ఆర్ హెచ్ఆర్ గారు అండ్ సీనియర్ హెచ్ఆర్ గారు. ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఓకే, మరి ఇవాళ ట్రైలర్ లాంచ్ ఎవరు చేస్తారు? సీనియర్స్ చేయాలా జూనియర్స్ చేయాలా? సీనియర్స్, చాలా సీనియారిటీ ఉంది వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉంది ది గ్రేట్ ఇండియన్ కంపెనీ గురించి. మరి వాళ్ళు వేరే లెవెల్ ఆఫ్ హిస్ ట్రైలర్ లాంచ్ చేయాలా, లేదా ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే జాయిన్ అయ్యారు అండ్ ది గ్రేట్ ఇండియన్ కంపెనీలో జాయిన్ అవ్వడం వాళ్ళకి చాలా ఎక్సైటింగ్గా ఉంది, వాళ్ళ కొంతమందికి అయితే ఇదే వాళ్ళ ఫస్ట్ జాబ్ కూడా, చాలా ఆశలతో చాలా ఫ్యూచర్ ప్లానింగ్తో వచ్చిన జూనియర్స్ చేయాలా, జూనియర్స్ చేయాలా? మైక్ మా దగ్గర ఉంది కాబట్టి జూనియర్స్ చేస్తారు. సీనియర్స్, సీనియర్స్ చేయాలి. లేదు, ఒప్పుకోం మేము. జూనియర్స్ కాదు కాదు కాదు, మనం మనం కొట్టుకోవడం కాదు. జూనియర్స్ ఎవరు, సీనియర్స్ ఎవరు, వాళ్ళకి తెలియాలి కదా ఫస్ట్. అందరూ ఒక లైన్లో ఉంటే ఎట్లా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ. సో సీనియర్స్ అంతా ఒక పక్కకి, జూనియర్స్ అంతా ఒక పక్కకి వచ్చేసేయండి. ఇది తమిళ్లో వేరే మాదిరి ఆఫీస్ అని తమిళ్లో ఈ సిరీస్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సో ఇది ఫస్ట్ ఆహా వాళ్ళు వాళ్ళు నన్ను పిలిచి ఇది ఒకసారి సిరీస్ చూడమన్నారు. చూస్తే ఎంత ఫన్ ఉందంటే అంత ఉందంటే, తమిళ్ ఇది సక్సెస్ అయిందని మనం ఇక్కడ తీయట్లేదు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ కార్పొరేట్ దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఇది. సో ఇవి అందరూ కార్పొరేట్లో జాబ్ చేస్తున్న అందరికీ కూడా, అన్ని ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. సో ఇది మనకి డెఫినెట్గా మన తెలుగుకి చాలా బాగా వస్తుందని చెప్పి మన తెలుగు నేటివిటీకి 50% చేంజెస్ చేశాము. సో ఇదంతా ఈ చేంజెస్లో టీమ్, మన రైటర్స్ టీమ్, హరీష్ గారు ఆయన మొత్తం అందరం, అలాగే మన షణ్ముఖ్, మన శ్రీనివాస్ గారు, మేడం అలా వాసు గారు, అందరం కలిపి, ఇది మన ప్రొడ్యూసర్ గారు, అందరం కలిపి ఫస్ట్ స్క్రిప్ట్ మీద మేము దాదాపు 4-5 మంత్స్ వర్క్ చేసాం. 4-5 మంత్స్ వర్క్ చేసి ఈచ్ 50 ఎపిసోడ్స్ కూడా ఫుల్ బైండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసుకుని మనం తర్వాత అప్పుడు ఆర్టిస్టులు ఫైనలైజేషన్కి వచ్చాము. సో ఈ ఆర్టిస్టులు కూడా మనకి ఎవరు కరెక్ట్గా ప్రాపర్గా ఎవరైతే ఆర్టిస్టులు మనకి ఎంటర్టైన్ కానీ వాళ్ళకి ఉండ మన క్యారెక్టర్స్ పరంగా ఎవరైతే ఉంటారో అందరినీ మాకు ఆర్టిస్టుల సెలక్షన్ కూడా దాదాపు 2-3 మంత్స్ పట్టింది. సో ఈ ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత దాదాపు 7-8 మంత్స్, ఇది ఏప్రిల్లో నేను ఈ ప్రాజెక్ట్ చూశాను, మేము మొన్న లేటెస్ట్గా అక్టోబర్ నుంచి షూట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంత హార్డ్ వర్క్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి అంటే, బికాజ్ జనరల్గా సిరీస్ అంటే 7-8 ఎపిసోడ్స్ లాగా వస్తూ ఉంటాయి, కానీ ఇది 50 ఎపిసోడ్స్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ వేలో ఇది వెళ్తూ ఉంటుంది. సో ఇది డెఫినెట్గా ఫ్యామిలీస్తో అంటే, నేను 3 జనరేషన్స్ నుంచి కూడా నేను మూవీస్ చేస్తూ ఉన్నా, దాదాపు 15 ఫిలిమ్స్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్స్తో సినిమాలు తీశాను. సో నేను ఇది మెయిన్ బేసిక్గా తీయడానికి రీజను మళ్ళీ ఈ జనరేషన్తో కూడా నేను పోటీ పడగలను చెప్పడం కోసమే ఈ సిరీస్ నేను రికమెండ్ చేశాను. సో అంటే కామెడీ అప్పుడున్న ట్రెండ్ వేరు, ఇప్పుడున్న ట్రెండ్ వేరు, చాలా చాలా మారిపోయింది. వెరీ ఫ్రెండ్లీగా కామెడీ పంచెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే వేరే లెవెల్ ఆఫీస్ అవుతుంది. ఇది అందరికీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది, నాకు అలాగే మన ఆహారం నుంచి నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాసు గారికి, అలాగే మన శ్రీనివాస్ గారికి, మేడం గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఈ సినిమా ఈ మూవీ చేస్తుంటే ఈ సిరీస్ చేస్తుంటే నిజం మన ఆర్టిస్టులు అందరూ, సీనియర్స్ జూనియర్స్ అందరూ కలిపి రోజు ఫండే ట్రైలర్లో చూపించినట్టుగా ఫన్ 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 ఎవ్రీడే. వాళ్ళ కోఆపరేషను ప్రొడక్షన్కి చాలా బాగా వాళ్ళు ఆన్ టైం ప్రతి ఒక్కళ్ళు వచ్చి చేయటం జరుగుతుంది. సో మొత్తం ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను, వెళ్తారు కూడా తప్పకుండా. అలాగే మన కెమెరామెన్ అందరూ కూడా బాగా చేశారు. డెఫినెట్గా ఇది మనకి ఒక మంచి సిరీస్ అవుతుంది. ఒక తెలుగులో ఇంత సిరీస్ 50 ఎపిసోడ్స్తో రావటం ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. సో డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను, థ్యాంక్ యూ. సెకండ్, దీంట్లో ఇదంతా అయిపోయిన తర్వాత నేను అనుకున్న టీం ఏంటంటే ఆర్టిస్ట్ ఎవరు ఉంటారనేది. సో ఫస్ట్ ఇలా అనుకున్న కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను కొంచెం భయపడింది, ఎలా ఉంటారు, ఏంటి చేయగలుగుతారా అనేది. ఒక్కసారి షూట్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది మా ఆర్టిస్ట్ అంతా కూడా ఎలా ఉన్నారు ఏంటనేది. మీ ట్రైలర్లో కూడా తెలిసింది అంతా కూడా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్. నాకు చాలా భయం ఉండేది బిఫోర్, బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దట్.
సో బిఫోర్ గోయింగ్ టు దట్ అగైన్, సో దీనికి నా అంటే నా ఈ టీమ్ ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా ఎంత సపోర్ట్ ఆహా టీమ్ ఇచ్చిందంటే వాస్ గారు వన్స్ అగైన్ థ్యాంక్స్ శ్రావణ్ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ అదర్ టీమ్ ఆల్సో. మేమున్నాము ప్రతి నేను చేసే ప్రతి ఒక్క చిన్న చిన్న వర్క్లకు కూడా, సో వీఆర్ హియర్ అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత బాగా అవుట్పుట్ బాగా రావాల్సిందని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. కేరళ హావ్ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సచ్చిపోయిన కోడే రాది ఏడి పోదు వెళ్ళగదు అంటే మీ అందరికి నాకు తెలిసి కేక్ పెట్టలేను నాకు అతనికి తెలుసు, బట్ ఐ నో యూ సిన్స్ మళ్ళీ రావాలి. అండ్ మహేష్ అన్న ఫ్రమ్ యూట్యూబ్ అండ్ వీడు రాజా విక్రమ్ రీజన్స్ ఫ్రమ్ యూట్యూబ్. శుభశ్రీ సలహా యూట్యూబ్ అండ్ రాజేష్ కాజల్ గారు అఖిల్ ఇంకో అఖిల్ వైరిణి స్వాతి సవంతిక పచ్చిపుల్సలు అదే దేవసత్తిక మా రామ్ మా రమణబాగం అని వెళ్ళిపోయినట్టు సిగ్గుపడి ఉండొచ్చు లేదు. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మా డిఓపి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక కెమెరా ఉంటే ఏదో మేనేజ్ చేయొచ్చు లుక్ ఎక్కడో దగ్గర అని పుసుకున్న 15 కెమెరాలు ఒకటే సార్ చూసేసరికి కొంచెం భయం అవుతుంది అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. వేరే లెవెల్ ఆఫీస్ పోస్ట్ పోన్ చేసాం ఫ్రమ్ నవంబర్ 28 టు డిసెంబర్ 12. ఎవ్రీ థర్స్డే అండ్ ఫ్రైడే ఫ్రెష్ ఎపిసోడ్స్ వస్తాయి 7 o'clock. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాం అండ్ ఇక్కడే ఉంటాం మాకు విల్ అంటే ఇంకా ఇంకా 3-4 షెడ్యూల్ ఉన్నట్టు బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సిరీస్ నాకు తెలిసి ఇక్కడే వచ్చిపోతుంటామేమో మేము వారానికి ఒకసారి అట్లా ఈయన ఉంటే మనం ఈయనేమో 15 రోజులు చేస్తే మీ ఇన్నేనా ప్లేస్ అదే నా ప్లేస్ స్కూల్లో 10th అయిపోయినాక మిస్ అవుతాం కదా పేరు మళ్ళీ ఒకసారి నా బెంచ్ ఇడా నా పోరి పేరు రాసుకున్నా నా బెంచ్ మీద అని అట్లాంటి చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ మా స్టేజ్ మీద చూసాము బట్ నిజంగా షూటింగ్ లో కూడా ఇలాగే సతాయిస్తున్నారా? 100% ఇట్లానే ఉంటారు, షూటింగ్ లో కూడా ఇలానే ఉంటుంది. ఓకే, సో మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి వేరే లెవెల్ ఆఫీస్ మీద? యాక్చువల్లీ ఈ వేరే లెవెల్ ఆఫీస్ ఇట్లా నిషా క్యారెక్టర్ నేను చేయాలి అన్నప్పుడు ఓకే బ్రాంచ్ డైరెక్టరా సరే వెళ్తాము షూట్ చేసుకుంటాం వచ్చేస్తామని అనుకున్నాను. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ వన్ అందరూ ఎంతలా అంటే లైక్ ఫ్రెండ్స్ అయిపోయాం, ఫ్యామిలీ లాగా అయిపోయాం. అండ్ ఎవ్రీ అరే ఇవాళ వాళ్ళకి షూట్ లేదా ఇవాళ నాకు షూట్ లేనప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి రాలేదా ఇవాళ అయ్యో మిస్ అవుతున్నాము అని, నేను లేనప్పుడు మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారా నేను లేనే ఇవాళ షూట్ అని. సో ఇట్ ఈస్ సో మచ్ ఫన్ ఆన్ సెట్స్ అండ్ వైల్ షూటింగ్ ఆల్సో అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈస్ మై సెకండ్ ప్రాజెక్ట్ యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ ఇది కదా ఇట్లానే ఉంటుంది. అందరూ స్టేజ్ పైకి వచ్చి సినిమాలు చేసిన వాళ్ళు యాక్టర్స్ అండ్ ఎవ్రీవన్ ఇట్ వాస్ లైక్ అ ఫ్యామిలీ. మేము మా జర్నీ అంతా కూడా చాలా మేము క్లోజ్గా ఉన్నామంటే నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నేను ఎవరితో అంత క్లోజ్గా లేని అని అందరు ఇట్లానే అంటూ ఉంటారేమో ఊరికే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అట్లా చెప్తారేమో అనుకున్నా. కానీ వేరే లెవెల్ ఆఫీస్ షూట్కి వచ్చిన తర్వాత ఇక్కడ సెట్కి వచ్చిన తర్వాత మా గ్యాంగ్ని మా కోఆర్టిస్ట్ని అందరినీ చూసిన తర్వాత ఎస్ షూటింగ్స్ విల్ బి ఫన్ అండ్ షూటింగ్స్ ఇట్లానే ఉంటాయేమో అందుకే అందరు ఫ్యామిలీ అంటారేమో. కాదు కాదు, ఎవరిని ఎక్కువ మిస్ అవుతావు అని చెప్పు నిన్నే అక్కి షూటింగ్ లేనప్పుడు ఎవరిని బాగా మిస్ అవుతావు అది చెప్పు. రాజేష్ ని బాగా మిస్ అవుతావు బికాస్ రాజేష్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ హీస్ ఆల్సో వన్ ఆఫ్ దమ్. బట్ ఎక్కువ సార్లు నాకు కాల్ చేసేది ఏంటి రాలేదా ఇవాళ అఖిల్ అఖిల్ అక్కడ నుంచి మాట్లాడితే మళ్ళీ కోసం అక్కడ నుంచి మాట్లాడితే ఇక్కడ నుంచి మాట్లాడాలి మళ్ళీ లేలే అంటే మేము లంచ్ కూడా ఒకేసారి కలిసి తింటాం కాబట్టి ఫుడ్ కోసం అని అనుకుంటున్నాడు. కానీ యా అఖిల్ అంటే ముందు నుంచి నాకు బాగా పరిచయము అండ్ ఇక్కడ ఇంకొక అఖిల్ని చూసి చూడడము ఇంకా క్లోజ్ అవ్వడం. సో ఎక్కువ మాట్లాడితే ఇంకా నేనే అయిపోతాను కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు కాబట్టి. ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఆహా వాళ్ళు నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. ఐ రియలీ ఫీల్ సో గ్రేట్ ఎందుకంటే 4 ఇయర్స్ అవుతుంది లైక్ ఒక మంచి రియాలిటీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఐ జస్ట్ వాంట్ టు గివ్ సంథింగ్ రియల్లీ మీనింగ్ఫుల్ ఫర్ ది పీపుల్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పి. అండ్ ఫైనలీ ఈ ప్లాట్ఫామ్ నాకు రావడం అండ్
వాసు గారు కాల్ చేసి లైక్ వెన్ ఈ చెప్పినప్పుడు ఇలా 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 క్యారెక్టర్ ఉంది, సత్య క్యారెక్టర్ చాలా బాగుంటుంది సిట్కామ్ అన్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్ ఆ సత్య క్యారెక్టర్కి నేను కరెక్ట్గా ఫిట్ అవుతానని అనిపించింది. అండ్ ఇవాళ ఇక్కడ ట్రైలర్ చూసుకున్న తర్వాత ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఫైనలీ యూనో ఈ వేరే లెవెల్ ఆఫీస్తో బయటకు వస్తున్నాం అందరము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్, ఎందుకంటే నేను అనుకోలేదు సత్యబాబు గారు ఇంత స్వీట్ ఉంటారని చెప్పి, బికాస్ ఈజ్ అ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ గారు. ఎప్పుడు నేను అంటే నేను నా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కనుక్కుంటే కొంచెం స్ట్రిక్ట్ ఉంటాడేమోరా అది ఇది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టోటలీ ఆపోజిట్, ఈజ్ సో ఫ్రెండ్లీ, అందరితో చాలా బాగా పని చేయించుకుంటారు. అంటే మాకు షూటింగ్కి వచ్చినట్టే అనిపించదు. అండ్ స్పెషలీ మా క్యాస్ట్ అందరికీ లైక్ దే ఆర్ సో ఫ్రెండ్లీ ఎవ్రీ వన్. మాకు ఒక గ్యాంగ్ అనేది ఉంది ఇక్కడ, సీనియర్ గ్యాంగ్ జూనియర్ గ్యాంగ్ అలాంటిది ఏం లేదు, బట్ అందరినీ మిక్స్ చేసుకుంటాము. ఏమని శుభశ్రీ అలా చూస్తున్నాను. సో ఎవరి గురించి చెప్తున్నా, అండ్ స్పెషల్లీ నాకు ఒకళ్ళు ఇద్దరు అలా ఏం లేదు, ఐ జెన్యున్లీ మిస్ దిస్ ఆల్ గ్యాంగ్. అంటే నిజం చెప్పాలి, నేనేం చెప్తానో అది స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నా యాక్చువల్లీ. నేను నీ చెప్పేస్తున్నాను అంటున్నావా? కాదు కాదు, నేను నీది విని ఏమేం చెప్పాలి అది జస్ట్. ఓకే, నీ గురించి మంచిగా చెప్తే నా గురించి మంచిగా చెప్తావు అంతేనా? అన్ని అన్ని స్క్రిప్ట్ తీసుకుంటున్నా నీ నుంచి. లేదు, అంటే జెన్యున్లీ టాకింగ్, ఇక్కడ ఈ జూనియర్స్ దాంట్లో సీనియర్స్ దాంట్లో మాకు జూనియర్ సీనియర్స్ లేరు. కానీ అందరికన్నా నీకు ఎవరు చాలా కనెక్ట్ అయ్యారు అది చెప్పు ఫస్ట్. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా, కానీ అది ఎట్లా వెళ్తుందో నాకు తెలియదు, అందుకనే ఆగుతాం. నాకు అంటే కనెక్ట్ ఇద్దరు ముగ్గురు అయిపోయారు, ఒకళ్ళు కాలేదు ఇద్దరు ముగ్గురు అయ్యారు. ఎక్కువ క్లోజ్ అంటే నాకు తెలుసు ఆన్సర్, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నేను వింటాను. చెప్పు చెప్పు. నాకు రమ్య బాగా కనెక్ట్ అయింది. సో ఈ క్యారెక్టర్ రమ్య, ఎందుకంటే ఇక్కడ మాకు సిరీస్ లో ఎక్కువ మాకు ఇంకా ఆదికి రమ్యకి ఎక్కువ జరుగుతుంది రియల్ లైఫ్ లో, కాబట్టి అంతా ఎప్పుడు ఇప్పుడు లవ్ యాంగిల్ రియల్ లైఫ్ లో ఉంది కాబట్టి రియల్ లైఫ్ లో కూడా చేయొచ్చు. ఆ ట్రాక్ బాగుంటుంది కాబట్టి సమ్వేర్ మేము కనెక్ట్ అయిపోయాం కాబట్టి ఎక్కువ నాకు రమ్యతో ఉంది. నాకు నీ బాధ అర్థమవుతుంది. So what is the question, tell me. So how are you feeling, you know, shooting with Telugu la matladali actually, English lo Hindi lo ledhu. Okay, vera level office shooting ela anipistundi, ela enjoy chestunnaru, mee character enti mee matallo? Okay, first question, ela anipistundi, chaala 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 crazy ga anipistundi, happy and ఏంటి బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంటున్నాడు మహేంద్ర. బ్రేక్ఫాస్ట్ లేదు చేయలేదు, బట్ ఓవరాల్ చెప్పాలంటే ఒక కాలేజ్ లైఫ్లో ఎలా ఉంటాము అంటే, ఎప్పుడు నేను ఫ్రెండ్స్ అనేది నాకు ఫేవరెట్ సిరీస్ నా లైఫ్లో. ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఉంటారు అనుకుంటా. చూడలేదు? చూడలేదా? ప్లీజ్ చూడండి, లేదంటే వేరే లెవెల్ చూడండి. తప్పకుండా చూస్తాను. సో ఫ్రెండ్స్ చూసి నేను మేనిఫెస్ట్ చేసేదాన్ని, అరే ఇలాంటి ఒక సిరీస్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, నేను కూడా ఇలాంటి ఒకటి చేస్తే ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్లో అసలు రానే రాదు తెలుగులో. దిస్ ఇస్ ద ఫస్ట్ sitcom ever that I have seen and experienced. And naaku chaala baga anpinchindi ante first ochaka when director sir met me and told me this is this and it say I was like ela untadi enni episode enti anese 50 episode annaru 50 episode adi etla chestar ante ఇది కాదు తగ్గించుకుంటే కాదు 50 ఎపిసోడ్స్ అనగానే రెమ్యునేషన్ ఇంటూ 50 వేస్తుంది. చేశాను, ఐ వాజ్ లైక్ ఓకే గుడ్, బట్ సీరియస్లీ ఈ 50 ఎపిసోడ్లో ఓన్లీ ఐ థింక్ సమ్ ఎపిసోడ్ హ్యాస్ బిన్ షార్ట్, బట్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆల్రెడీ నోయింగ్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ అండ్ చాలా అంటే కనెక్ట్ అయిపోతున్నా. అంటే వీళ్ళు వెళ్ళిపోతారు ఒక 50 ఎపిసోడ్ తర్వాత నా సంగతి ఏంటి అన్నట్టు ఫీల్ అవుతున్నా. సో బిగ్ బాస్ తర్వాత ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండ్ క్యారెక్టర్ వైజ్ ఆల్సో చాలా చాలా డిఫరెంట్గా ఉంది. షీఈస్ కంప్లీట్లీ టామ్ బాయ్,
అసలు తను స్టాండ్ తీసుకుంటది. ట్రైలర్ లో చూసాము యాక్చువల్లీ. చూసారు కదా. సో ఆల్ థ్యాంక్స్ టు సత్యబాబు సార్ రియల్లీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే నాకు ఫస్ట్ మీటింగ్ గుర్తొస్తుంది ఎవ్రీ టైమ్, బికాస్ ఐ వాజ్ లైక్ నేను ఇన్ఫ్లుయెన్సర్ చేస్తాను కదా, అంటే ఐ కెన్ సీ లీనా ఇన్ యూ అని చెప్పారు. సో ఇప్పటి నుంచి నువ్వు లీనానే అని ఫిక్స్ అయిపోయారు. సో ఆల్ థ్యాంక్స్ టు యూ అండ్ వాసు సార్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ వరుణ్ సార్ ఆల్సో అండ్ శ్రీనివాస్ సార్. He is part of our gang actually. He is part of our gang. Part of our gang sir. Really. మీరు రావాలి ఇక్కడ మాట్లాడడానికి. నాకు సేమ్ క్వశ్చన్ అడుగుతారు, ఎవరితో బాగా కనెక్ట్ అయ్యారంటే నేను శ్రీనివాస్ సార్. ఓకే శ్రీనివాస్. ఓకే థ్యాంక్ యూ శుభ. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ ఎవ్రీబడి. ముందుగా మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అఫీషియల్గా చెప్పానా మీ ఫేవరెట్ నేనని? చెప్పానా? ఓకే. సో ఈ సెట్ అందరికంటే ఫేవరెట్ నేనే డైరెక్టర్ సార్కి. ఓ సార్ అందరికీ అంటే చెప్పారా? డైరెక్టర్ సార్ నాతో నేనన్నాడు. చెప్పండి సార్, వాళ్ళు ఏదో ఓవర్ ఫీల్ అయిపోతున్నారు. నువ్వు ఓవర్ ఫీల్ అయిపోతున్నావు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ మా డిఓపి సార్కి, థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ సో మచ్ ఆహా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఆహాలో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ గారు అండ్ ఆల్ ద మార్కెటింగ్ టీమ్ ఆహాలో. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్ రమ్య, రమ్య ఇస్ అ వెరీ సాఫ్ట్ గర్ల్. ఒక స్మాల్ టౌన్ నుంచి వస్తుంది సిటీకి ఫర్ తన జాబ్ కోసం. జాబ్ కోసం రాదు, ఒక వేరే గోల్స్తో వస్తుంది. ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి చాలామంది ఆపుతారు. ఆపడం ఏంటి అసలు, అసలు అచీవ్ చేసిందా లేదా, అవన్నీ మీరు ప్లీజ్ టు వాచ్. వేరే లెవెల్ ఆఫీస్ ఓన్లీ ఆన్ ఆహా. అండ్ ఇంకేమని చెప్తున్నారా? ఇంకా చెప్తూ ఉంటే ఇంకా చెప్తూనే.